హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వంటకం. ఈరోజు మనం శక్కర్పార ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా క్రిస్పీ అండ్ టేస్టీ స్వీట్ ఐటెం అండి. చిన్నపిల్లలు అయితే వీటిని చాలా బాగా ఇష్టపడతారు. ఇవి నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడిగినా వీటిని పెట్టచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాము. శక్కర్పార చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మైదా, బటర్, పంచదార, ఇలాచి. ముందుగా మనం ఒక అరకప్పు వరకు పంచదార మిక్సీ జార్లో వేసుకొని ఇలాచి కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో మనం తీసుకున్న మైదా పిండి ఒక కప్పు తీసుకున్నానండి, అది వేసుకొని మనం పౌడర్ చేసుకున్న పంచదార పౌడర్ని కూడా వేసుకొని చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. మనం ఏ స్వీట్ ఐటెం చేస్తున్నా చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు బటర్ని కొంచెం మెల్ట్ చేసుకొని పిండిలో మిక్స్ చేసుకోవాలి. దీనికి ఆయిల్ కానీ ఘీ కానీ కూడా వాడచ్చండి, కాకపోతే ఇవి బటర్ కానీ డాల్డాతో కానీ చాలా బాగా వస్తాయి. ఈ బటర్ మొత్తం పిండిలో బాగా కలిసిపోయే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ముద్ద చేస్తే ముద్దగా అవ్వాలండి పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దం చేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పెట్టి తీసుకొని పొడి పిండి చల్లుకొని మనం కలుపుకున్న ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. చపాతీలాగా ఒత్తుకోవాలండి. వీటిని అరంగుళం మందంగా ఈ విధంగా ఒత్తుకొని విధంగా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని తీసేసుకోవాలి. విధంగా మొత్తం తీసేసుకున్నాక పొడిపిండి చల్లుకొని నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడిపిండి చల్లడం వల్ల ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక అన్నీ విడదీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. వీటిని ఈ విధంగా కదుపుకుంటూ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీదే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుందండి, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన శక్కర్పార రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.